హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. ఈరోజు మనం నీటిని ఎలా త్రాగాలి, ఎలా త్రాగకూడదు, ఎందుకు తాగాలి, ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలి, ఎలా తాగితే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. సాధారణంగా మానవ మూత్రపిండాలు రోజుకి 20 నుండి 28 లీటర్ల నీటిని వడబోయగలవు, కానీ అవి గంటకు 800 మిల్లీలీటర్ల నుంచి 1 లీటర్ కంటే ఎక్కువ నీటిని శుద్ధి చేయలేవు. అందువల్ల గంటకు సగటున 1 లీటర్ నీరు కన్నా ఎక్కువ త్రాగకూడదు. నీటిని గుటక గుటకగా ఒక్కొక్క గుటక నోటిలో నింపుకుంటూ చప్పరిస్తూ తాగాలి. ఉదయం లేచిన వెంటనే 1 గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగితే శరీరంలోని విష పదార్థాలు బయటికి పోతాయి. స్నానానికి వెళ్లే 10 నిమిషాల ముందు 1 గ్లాసు నీరు త్రాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది. భోజనానికి 30 నిమిషాల ముందు 1 గ్లాసు నీరు త్రాగితే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. రాత్రి నిద్రపోవడానికి 1 గంట ముందు 1 గ్లాసు నీరు త్రాగాలి. భోజనం చేసేటప్పుడు మధ్యలో నీరు త్రాగకూడదు. ఎండలో నుంచి నీడలోనికి వచ్చిన వెంటనే నీరు త్రాగకూడదు. స్నానం చేసిన వెంటనే, మలమూత్ర విసర్జన చేసిన వెంటనే నీటిని త్రాగకూడదు. ఇది ఫ్రెండ్స్ వాటర్ గురించి నాకు తెలిసిన విషయాలు. మీకేమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా మీ ఒపీనియన్ని తెలపండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. కీప్ వాచింగ్. టేక్ కేర్. బై బై.